నమస్కారం ఇంత మంచి ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ చేస్తున్న వ్యక్తి మా బాలకృష్ణ గురుస్వామి గారు మీ గురించి మా ఆఫీస్ వచ్చిన తర్వాత మీరు చెప్పిన తర్వాత మీలాగా మనుషులు ఉన్నారు కాబట్టి మంచి పనులు జరుగుతున్నాయి అండ్ మీరు గౌమాత గురించి నాకు చెప్పినారు నాకు చిన్నప్పటి నుంచి ఆ గౌమాతకి చూస్తేనే దానిలో నాకు అమ్మ కనిపిస్తుంది నాకు దేవుడు కనిపిస్తాడు నేను అందరికీ చిన్నప్పటి నుంచి చెప్పేది మా ముస్లిం ఫ్రెండ్స్కి కానీ మా ముస్లిం తమ్ముళ్ళకు కానీ ఇంకా మా చెల్లెల అక్కలకు కూడా గౌమాత దగ్గర పోకండి మన హిందూ ధర్మంలో వాళ్ళ ఆస్థ ఉన్నది వాళ్ళ అమ్మలాగా చూస్తారు దేవుళ్ళలాగా చూస్తారు మనం గౌరవించాలి మనం రెస్పెక్ట్ చేయాలి ఇది మనం ఇది ఖురాన్ కూడా అదే చెప్తది ఖురాన్ కూడా ప్రాఫిట్ మొహమ్మద్ రాసినారు ప్రాఫిట్ మొహమ్మద్ క్లియర్ కట్గా చెప్తారు ఖురాన్లో వేరే మతం ఆస్థకి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఉన్నాం ఇండియాలో ఇండియా ఎంత గ్రేట్ కంట్రీ అంటే ఇన్ని రీజన్లు రిలీజన్లు కాస్ట్ స్టేట్స్ లాంగ్వేజ్ ట్రెడిషన్స్ హెరిటేజ్ కల్చర్ అన్నీ ఉన్న తర్వాత మన ఇండియా గ్రేట్నెస్ ఏం అనేకతామే ఏకతా హమ్ ఏక్ హై సో దుబాయ్లో నా బిజినెస్ కూడా ఉన్నది దుబాయ్లో నాకు ఒకసారి రంజాన్ పండుగ టైంలో నేను దుబాయ్లో ఉన్నా అప్పుడు నాకు అడిగినారు అక్కడ వాళ్ళు దుబాయ్లో రంజాన్ ఎట్లా కనిపించింది అంటే నేను నవ్వుకుంటా స్మైల్ ఇచ్చుకుంటా ఏం చెప్పినా అంటే దుబాయ్లో రంజాన్ చాలా బాగున్నది కానీ మా ఇండియాలో రంజాన్లో రామ్ కనిపిస్తాడు ఇక్కడ రామ్ కనిపిస్తలేడు ఇది మన కంట్రీ ఇది మన కంట్రీ బ్యూటీ దీపావళిలో అలీ కనిపిస్తాడు అది మన కంట్రీ అమెరికా ఉంటే సన్ రష్యా ఉంటే మూన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటాలీ వాళ్ళు స్టార్స్ కానీ ఇండియా అంటే రెయిన్బో అది మన బ్యూటీ ఆ రెయిన్బో దానిలో హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరం ఐక్యమత్యంతో ఉంటాం నాకు భిన్నత అండ్ యూనిటీలో ఉంటాం ప్రతి ఒక్క కంట్రీ నేను పోతే ఒకటే అడుగుతారు నాకు ఇంత విశాలమైన దేశం ఇంత పాపులేషన్ మీరు ఎట్లా ఉంటారంటే గంగా జమునా తెహజీబ్ ఫాలో చేస్తాం కాబట్టి అందరికీ రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి